నన్ను మళ్ళీ దెబ్బకొట్టేశారా మస్తాన్? ఊడాసల పట్టం గొప్ప ఛాన్స్ రా మస్తాన్. ఆ ఛాన్స్ ఎప్పుడు నీదరా మస్తాన్. నేను మల్లికను కాదు మిస్టర్, నా పేరు మస్తాన్. ఎవరు మీరే? మా చివరి నుంచి రాగానే మల్లిగాడి కాస్త మస్తాను అయిపోయావా? వేతవుడు అబాయింపు నువ్వును ఇచ్చి వేదవా. నేను మస్తాన్నయ్యా బాబు. చెప్పి తిప్పేయగలను కోతి వేదవా. అమ్మా, మొత్తానికి మోసం చేసి బాగా డబ్బు గెలిచావురా. మోసమా? ఎవరు చేశారు? దొంగ ముక్క తీసి ఆడేశావుగా. చిన్నప్పుడు బుద్ధులు ఇంకా పోలేదురా మల్లిక. దేవుడి మీద మల్లికని కాదయ్యా బాబు. నేను నా దగ్గర నాటకాలడక పొట్టలు పొడుస్తా. నేను వస్తానా మల్లిక్. మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది టికెట్ తో ట్రావెల్ చేసే ప్యాసింజర్ అని. పేరు చెప్పండి. టిక్ చేసుకుందాం. దేవి. ఆహా, ఏమిటి? అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టి డ్రెస్ మార్చారు కానీ మీరు ఏ డ్రెస్ లోనే ముద్దుగానే ఉంటారండి. కామెంట్స్ ఆపి మైండ్ యువర్ ఓన్ బిజినెస్. స్వీట్ డ్రీమ్స్. ఇప్పుడు చూడటం ఏంటండి? రాత్రి అంతా నాకు నిద్ర లేదు, ఇదే పని. అలా నిలబడి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. అలా చూడటం మర్యాద కదా, నీకు తెలీదు? అందాన్ని చూడటంలో మర్యాద అమర్యాద ఏమిటండి? అవును, నిద్రలో మీరు బలే బలే తమాషాలు చేస్తారండి. తమాషాలా? నేనేం చేశాను? చాలా చేశారండి. ఈ దిండును చూసారా? దీన్ని ఇలా గట్టిగా కావలించుకుని నలిపేశారండి. నలిపేసి ఊరుకున్నారా? దాన్ని గట్టిగా ముద్దులు కూడా పెట్టుకున్నారు. అన్నట్టు మీకు నా పేరు ఎలా తెలుసండి? మీ పేరా? అవునండి, నిద్దట్లో మీరు ఆ దిండుకు ముద్దులు పెడుతున్నప్పుడు కృష్ణ 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 అంటూ కలవరించారండి. ఎంఎస్టర్, నీ వాళ్ళకుని చూస్తుంటే నీ కబుర్లు వింటుంటే నువ్వు టీసీవి కాదని అనుమానంగా ఉంది. ఏది, నీ బ్యాడ్జ్ చూపెట్టు. అది మాది ఫ్లయింగ్ స్క్వాడ్ కదండి, రాత్రి ఎగురుతూ రైల్లోకి ఎక్కినప్పుడు కింద పడిపోయి ఉంటుంది. పడిపోతుంది పడిపోతుంది. కాసేపట్లో స్టేషన్ వస్తుంది, పోలీస్కి కంప్లైంట్ ఇచ్చి నేనేం చేస్తాను చూడు. చూద్దాం ఏం జరుగుతుందో. మీ కంపెనీకి పంపించే ఐరన్ స్ట్రిప్స్ అని నేను పర్సనల్ గా దగ్గర ఉండి చెక్ చేయించి పెట్టించాను. అలాగే మీరు రండి, మీరు వెంటనే డెలివరీ తీసుకోవచ్చు. మీకోసం వెయిట్ చేస్తుంటా. ఓకే, థ్యాంక్ యూ. ఏమిటి సార్, మన కంపెనీ తయారు చేసిన ఇనపెట్లు మీరు చెక్ చేయడం, నేను తాళాలు లాగి చూడడం, ఇవన్నీ ఎందుకు సార్? డేవి ఐరన్ సేఫ్ అంటే బాంబులు పెట్టి పేల్చిన చెక్కు చదవడం ప్రసిద్ధి కదా. అందులోనూ మహాత్యాతులు నా అమ్మాయి దేవి పేరు మీద ప్యాక్ పెట్టారు కదా. అరే, అమ్మాయి గుర్తుకొచ్చింది గోవిందయ్య. అయ్యా, పరీక్షలు అయిపోయిన తర్వాత సెలవులకని అమ్మాయి వస్తుంది ఈ ట్రైన్కే. టైం అయిపోయింది. అయిందండి. మరి నేను ముఖర్జీ గారిని రమ్మన్నాను. ఈ మాదానికి వారు ఎందుకండి? ఇప్పుడు మన కొత్త మేనేజర్ కిషోర్ కుమార్ గారు లేదండి, ఆయన పంపిస్తే అమ్మాయి గారిని జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి తీసుకొస్తారు. వెరీ గుడ్, కౌచి. సార్, మీరు వచ్చిన దగ్గర నుంచి ప్రతి మనిషికి పని మీద శ్రద్ధ రెట్టిపోయిందండి. కరెక్ట్, ప్రతి మనిషికి వాడు చేసే పనే దైవం. ఆ దైవాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఒళ్ళుంచి సమపడటం మనిషి బాధ్యత. అవును సార్. అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నాం. అదిగో వచ్చేశాడు. కిషోర్, ఉదయం రాగానే టిఫిన్ తో పాటు ప్రణామాలు చేసేవు కదా. పదే పదే ప్రణామాలు ప్రణామాలు అని ఎక్కువ సార్లు ఉంటే నడువు నొప్పెట్టి కదా. జాగ్రత్త.
పెద్దవారు మీకు చెప్పనక్కర్లేదు. పుట్టించిన దైవానికి, తిండి పెట్టే యజమానికి ఎన్నిసార్లు ప్రణామాలు చేసినా రుణం తెరుస్తారు. కబులు పెట్టారట. ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుంది, స్టేషన్ పెట్టి తీసుకురా. అలాగే సార్, నేను తీసుకొస్తాను. ప్రణామాలు కంటే ముందు అమ్మాయి తీసుకురా. టైం అయిపోయింది. ఏమిటైతే అలవాటు? అలవాటు ఏముందండి, ఆ జీవ అలా అంకితం అయిపోయింది. హలో మిస్ దేవి, వెల్కమ్ టు యూ. ఐఎమ్ కిషోర్ కుమార్, మీ ఫ్యాక్టరీ మేనేజర్. ఓ, గ్లాడ్ టు మీట్ యూ. మీ గురించి చాలా పొగుడుతూ డాడీ ఉత్తరాలు రాసేవారు. అదంతా ఆయనకు నా మీద గల అభిమానులే. మీ జర్నీ బాగా జరిగిందా అన్నట్టు మీ లగేజ్ ఎక్కడ? ఎవరు ఎగిరిపడ్డం కాదు. వన్ మినిట్. తొలిచూపుతోని నా మనసు దోచావు దేవి, నా మనసు నా ప్రాణం ఇక అన్ని నీవి కృష్ణ. ఇడియట్ రాస్కా. ఏమిటండి? మిమ్మల్ని కదండి. ఓ ఇడియట్ మధ్యలో ట్రైన్ ఎక్కి నాన్న అల్లరి చేశాడు. ఈ పని చేసింది కూడా వాడే. ఎక్కడండి వాడు? లేడండి, పారిపోయాడు. పారిపోయాడా? ఉండాల్సింది. పట్టుకుని పచ్చడి చేసి మీ పాదాల దగ్గర పారేద్దాం. పోనీలేండి. లెట్ అస్ మూవ్ ప్లీజ్. థాంక్స్. మీ దగ్గర ఉన్న డబ్బు నగలు మర్యాద తెచ్చిపోండి. నేను చెప్పినట్టు చేసావా? సరే సరే, లేదా చేసి చండాడేస్తాం. నా సంగతి తెలియనట్టుంది. అంత గొడవ జరిగిందా? హఠాత్తుగా రౌడీలు రావటం, అటకాయించటం, ఇదంతా వింటుంటే ఏదో సినిమా సంఘటనలాగా ఉంది. ఇటువంటి సంఘటనలు వినే ఆ సినిమాల వాళ్ళు కదలలేస్తారు సార్. ఏమైతేనే మన కిషోర్ బాబు ధైర్య సహసాల వల్ల అమ్మాయి గారికి గణం తప్పింది. కిషోర్, నువ్వంత ధైర్యం చేసి నా చిట్టితల్ని కాపాడినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా. సార్, ఆదరించి అభిమానించే మీ కుటుంబానికి సహాయం చేయటం నా బాధ్యత సార్. బాధ్యతేనా ఆ మాత్రం తెగించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు మరీ అలా పొగిడేస్తే నాకు సిగ్గుగా ఉంటుంది దేవి గారు. సార్, నేను ఫ్యాక్టరీకి వెళ్తాను. ప్రణామా సార్. అరే ఏమిటో కిషోర్, అమ్మాయి గారు షాపింగ్ చేయించి వెళ్ళినప్పుడు కాస్త జతగా వెళ్తూ ఉంటుంది. అమ్మా, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, స్నానం చేసి రెస్ట్ తీసుకుపోయి. వన్ స్పెషల్ ఎగ్. అలా సార్. బాస్, ఒక స్పెషల్ ఎగ్ ఆర్డర్ వచ్చింది. చెప్పాస్. దేవుడు కూడా తెలియదు కోడిగుడ్డులోనే వజ్రాలు సరఫరా అవుతున్నాయని. వెళ్ళిచ్చే. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఆ రఘుపతి దగ్గర కూర్చొని మంచి వాళ్ళుగా నటించడం మానేసి కట్టగట్టుకుని ఇక్కడికి వచ్చారండి. ఒక మంచి శుభవార్త వినిపించి ఆనందింపజేద్దామని వచ్చామండయ్యా. ఏమిటది? మన రఘుపతి కూతురు దేవి. ఏది మన వాడు వల్లలో వేసుకుని మూడు బుళ్ళు వేయవలసిన పిల్ల కూడా దిగింది. డాడీ, మన మనుషుల్ని రౌడీలు గారు అమ్మని చెప్పి ఆ పిల్ల ముందు ఉతికేశాను. దాంతో ఆ పిల్ల నన్ను హీరోలా అభినందించడం మొదలుపెట్టింది. అంతేగాక మన వాడికి వీలు దొరికినప్పుడు అలా రఘుపతి గారి కాళ్ళకి దండాలు పెట్టేసేసి మన వాడు ఎంతో మంచివాడు అనిపించేసుకుంటున్నాడు. కిషోర్, నువ్వు ఆయన కాళ్ళే పట్టుకుంటావు, అమ్మాయి గడ్డమే పట్టుకుంటావు. ఈ బాబులాల్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయ్యేటట్టు చూడాలి. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని ఆ ఇంటి అల్లుడవైతే దేవి ఇనపెట్టెల కంపెనీ నీ సొంతం అయిపోతుంది. అయ్యా బాబు,
ఈ ప్రాణంలో కిషోర్ని అక్కడ పనిలో పెట్టింది. ఎంతో యోగ్యుడని ఉత్తముడని అదని ఇదని చెప్పి నమ్మించి ఆ ఇంటికి అల్లుణ్ణి చేయించబోయే జీవి విడే కదా. ఈ వచ్చే మొత్తంలో ఈ జీవి వాటా ఎంత బాబు? షడప్. ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్ట. ఇంకా ప్లాన్ వర్కౌట్ కాకుండానే వాటా గేట్ అన్నావంటే జీవి తాట ఒలిపించేస్తా. ముందు ఆ ప్రింటింగ్ మిషన్ వ్యవహారం ఎంతవరకు వచ్చిందో చూద్దాం పదండి. చూద్దాం. ప్రొఫెసర్, ఈ అచ్చు మిషన్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? దొంగ నోట్లు వేసే మిషన్ తయారు చేయడం అంటే మాటలు కాదండి, టైం పడుతుంది. పైగా జపాన్ నుంచి దీనికో స్పెషల్ సిలిండర్ తెప్పించమని 15 రోజుల నాడు చెప్పాను. ఏది సిలిండర్? కిషోర్, ఆ బాధ్యత నీకేనాడు అప్పగించాను కదా. డాడీ, రేపు ఎల్లుండో దేవి సేఫ్స్ ఫ్యాక్టరీకి జపాన్ నుండి లాక్స్ హ్యాండిల్స్ వస్తున్నాయి. ఎవరు అనుమానించని పద్ధతిలో వాటితో పాటే సిలిండర్ కూడా వస్తుంది. వెరీ గుడ్. అది కాస్త వచ్చేసిందంటే ఈ మాస్టర్ మైండ్ బాబులాల్ ప్లాన్ ఒకటి సక్సెస్.